కోడేకూరు గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా జరిగిన మహాశక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు మహిళలతో కలిసి పాల్గొని ఇంటింటికి తిరుగుతూ మహాశక్తి పథకాలను వివరించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ మోడేకూరు గ్రామంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో కూడా మట్టిని అమ్ముకుని తమ జేబులను నింపుకుంటున్న వైసీపీ నాయకులు ఒక్కరేమిటి, ముఖ్యమంత్రి దగ్గర నుండి గ్రామస్థాయి నాయకుల వరకు ప్రజల మీద వ్యాపారం చేసి అవినీతి సొమ్మును కూడా కట్టుకుంటున్నారని సత్యానందరావు ఆవేదన వ్యక్తం. గళ్ళు ఆదాయాన్ని తేగళ్ళు, పరిశ్రమల తేగళ్ళు, ఉద్యోగాలు తేగళ్ళు, ఎప్పుడైతే ట్యాక్సులు వస్తాయో ఆదాయం వస్తుందో అంతే కరెంటు బిల్లు పెంచేసి చెత్త పన్ను వేసేసి ఆస్తి పన్ను వేసేసి ఇలా ఇబ్బందులు పెట్టడం కాదు. వేరే రకంగా పేదవాడి మీద భారం పడకుండా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆదాయం సంపాదించి అందించగలిగే సర్వశక్తివంతుడు చంద్రబాబు నాయుడు గారు, అది మీరు నమ్మండి. ఎవరో ఏదో వచ్చి పథకాలు ఉండవండి మీకు చంద్రబాబు నాయుడు ఎత్తేస్తాడు అని నమ్ము. అంతకంటే బాగా ఈ పథకాలు మీరు చూశారు కదా అమ్మఒడి కంటే ఇది గొప్ప పథకం. ఇంకా బాగా మీ మరిన్ని పథకాలు మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో మీకు చేయడానికి కూడా అవకాశం ఉంది. మీరు ఆలోచించినప్పుడు 4 ఏళ్ల పాలన ఏ విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి, కరెంటు బిల్లులు ఇంటికి కరెంటు బిల్లులు పెరిగిపోయాయి, ఇసుక ధరలు పెరిగిపోయాయి, ఆ కార్యక్రమం మగవాళ్ళు తాగే మందు కూడా 3 రెట్లు 4 రెట్లు పెరిగిపోయింది. అమ్మఒడి 13 వేలు వస్తే నాన్న పుట్టి 50 వేలు పట్టిపోతుంది. లెక్కే చూడండి మీరు అందరూ, 50 రూపాయలు చేసి 60 రూపాయలు చేసావు, 180 రూపాయలు పెట్టేటప్పటికి 100 రూపాయలు చేశాకంటే ఎంత, నెలకి 3 వేలు 12 నెలలకి 12 3 36 వేలు. ఆయన 13 వేలు ఇస్తే ఒక్క సీసా తాగితే మొత్తం 36 వేలు పెరిగిపోయింది. అన్నీ డబల్ డబల్ అయిపోయాయి. కరెంటు బిల్లు అయితే 3 రెట్లు పెరిగిపోయింది. 200 ఉండే కరెంటు బిల్లు 600 రూపాయలు అయిపోయి 600 రూపాయలు అయిపోయింది చేయాలి. కరెంటు బిల్లు నిత్యావసర వస్తుంది, పప్పులు ఉప్పులు నూనె ఇవన్నీ మీకు తెలియనివి కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మరి భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ మినీ మేనిఫెస్టో కింద ఈ మహాశక్తి కార్యక్రమాన్ని మహిళలకు అందించారు. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో రేపు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వాలి. నేను కూడా 2 సార్లు ఓడిపోయి ఉన్నాను, మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ఈసారి నాకు అవకాశం ఇవ్వండి. కొన్ని కార్యక్రమాలను చేయాల్సి ఉన్న కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి నేను ఇక్కడ శాసనసభ్యుడిగా మీరు అందరూ నన్ను గెలిపించుకుంటే నేను కొన్ని కార్యక్రమాలు చేయడానికి నియోజకవర్గంలో నాకు అవకాశం వస్తుంది. మీ సిమెంట్ రోడ్లు అన్నీ అప్పుడు మా చేసిన 10 రోజులు ఉన్నా లేకపోయినా ఈ 10 ఏళ్ళు అయిపోయింది. నేను 2014 నుంచి ఎమ్మెల్యే ఓడిపోయింది, మళ్ళీ 2024 వస్తుంది. ఈ 10 ఏళ్ల కాలంలో 13 ఉన్నా లేకపోయినా పనిచేస్తూనే ఉన్నాం, ఒకే రీతిలో పనిచేస్తూ ఉన్నాం. ఎవరు కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఆదుకుంటూ ఉండడం నా స్థాయిలో నేను కష్టపడతాను ఉన్నాను. మీరందరూ అక్క చెల్లెళ్ళని మీరందరూ మా ఆడపడుచులని మీరందరూ మీరు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అప్పులు చేస్తే తీరుతున్నాడు, ఇలా అప్పులు చేయడు. రాజధాని 34 ఎకరాలు 1 రూపాయి కట్టకుండా తెచ్చాడు, రైతులు స్వచ్ఛందంగా ఇచ్చాడు. అది చంద్రబాబు నాయుడు తెలివితేట. సంపద సృష్టిస్తాడు, ఆదాయం తెస్తాడు. భవిష్యత్తులో మిమ్మల్ని ఈ రోజు ఎంత వెలుగు వచ్చిందంటే చంద్రబాబు డాక్టరా సృష్టికర్త డాక్టరా పెట్ట గుర్తు పెట్టకపోతే నెలల రూపాయి మీరు పోలీసు వేసుకోకపోతే కాదు. 25 ఏళ్ళకి ఈ స్థాయికి వచ్చారు. పైన అంతకుముందు 25 ఏళ్ళకి ఏముండేది కాదు. ఎవరైనా 10 డబ్బులు కావాలంటే ఎవరింటిగా ఏదైనా ఎవరో ఒక దగ్గర తాకట్టు పెట్టాలి, బంగారు వెన్ను అలా ఎక్కడ. ఆ పరిస్థితుల్లో మీ దగ్గర డబ్బులు ఆడవాళ్ళ దగ్గర కూడా డబ్బులు కూడా మగవాళ్ళ మీద ఆధారపడదు. 100 రూపాయలు కావాలంటే కూడా చిన్న కుటుంబం ఇబ్బంది పడేవారు. ఇవాళ డాక్టర్ వచ్చిన తర్వాత మీరే రొటేషన్ చేసుకుంటారన్న శక్తి చంద్రబాబు నాయుడు గారి అలా పిల్లలు చదువుకునే పిల్లలకి సంవత్సరం 15 వేలు వేస్తారు. మీ మనవలు కానీ ఎవరున్నా మీ మనవరాళ్ళు ఉన్నా 18 సంవత్సరాలు దాటితే అందరికీ 1500 వస్తుంది. బస్సు ప్రయాణము ఉచితం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. చదువుకునే పిల్లలకి సంవత్సరానికి 15 వేలు ఎంతమంది పిల్లలు ఉన్నా 18 సంవత్సరాలు దాటితే నెలకు 1500 ప్రతి 59 సంవత్సరం వరకు వీళ్ళందరికీ కూడా ఈ వయసు వాళ్ళందరికీ 18 సంవత్సరాలు దాటి వాళ్ళందరికీ పెళ్ళైన అవ్వకుండా 1500 పడుతుంది. అలా చూడండి.